ఫ్యాక్ట్ న్యూస్. మరో మినీ సంగ్రామానికి రంగం సిద్ధమవుతుంది. ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తోడు పంజాబ్ లోను విజయకేతనం ఎగురవేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. అటు బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చేడాది తొలి అర్ధభాగంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపించనున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ దాదాపు 14.66 కోట్ల మంది ఓటర్లున్నారు. జనవరి 1, 2021 నాటికి పంజాబ్లో 2 కోట్లు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 78 లక్షలు, మణిపూర్లో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లున్నారు. ఇలా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో దాదాపు 17.84 కోట్ల మంది ఓటర్లున్నట్లు అంచనా. దాంతో మినీ సార్వత్రిక సమరాన్ని పోలిన ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ సహా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు మార్చి 2022 అసెంబ్లీ కాల వ్యవధి ముగుస్తూ ఉండగా ఉత్తరప్రదేశ్లో మే చివరకు ముగియనుంది. వీటిలో పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్లో కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి కూడా వీటితో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ సృష్టించిన సునామీలో ఇన్నేళ్లుగా నిర్మించుకున్న ప్రధాని మోదీ ప్రతిష్ట కాస్త దెబ్బతినడంతో దాన్ని పునర్నిర్మించుకుంటూ గెలుపుపై కమలనాథులు దృష్టి సారించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సహా పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు మేధోమథనం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కోవడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న అపఖ్యాతి కమలం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకు భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ శ్రేణుల్లో నైరాస్యం గూడు కట్టుకుని నిరాశ నిస్పృహల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని నాయకత్వం గుర్తించింది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇదే రాష్ట్రం వరుసగా 2 సార్లు మోదీని ప్రధానిని చేయడంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి రాష్ట్రంలో పట్టు కోల్పోతే 2024 సార్వత్రిక ఎన్నికలకే ఎసరు పెట్టే ప్రమాదముందని నాయకత్వం భావిస్తోంది. యూపీలో కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమి జాతీయ నాయకత్వాన్ని కలచివేస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖ గోరఖ్పూర్లోనే బీజేపీ కంటే ప్రతిపక్షాలు, స్వతంత్రులు ఎక్కువ చోట్లు గెలుపొందారు. అయోధ్యలో పరిస్థితి మరీ దారుణం. 40 సీట్లలో బీజేపీ గెలిపించి కేవలం 6 మాత్రమే. సమాజ్వాదీ పార్టీ 24 చోట్ల గెలుపొందగా 5 సీట్లు బీఎస్పీ వశమయ్యాయి. మధురలో 33 సీట్లకు 8 చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందగలిగింది. 13 చోట్ల మాయావతి పార్టీ బీఎస్పీ గెలుపొందింది. జనాభా పరంగా చూస్తే అనేక ప్రపంచ దేశాల కంటే పెద్దదైన ఉత్తరప్రదేశ్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో పెద్ద రాష్ట్రం బెంగాల్లో పట్టు సాధించాలన్న కమలనాథుల కల కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెదిరిపోయింది. దీంతో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డీ పోరాడాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీలో నెలకొంది. సెకండ్ వేవ్ లో
చేసుకున్న వైఫల్యాలు అపఖ్యాతిని పోగొట్టుకోవాలంటే ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణను నాయకత్వం రూపొందించింది. కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు చేతనైనంత సమయాన్ని అందించాలని పిలుపునిచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో పీఎం కేర్స్ నిధుల నుంచి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునే పథకాన్ని ప్రారంభించింది. కొన్ని దశాబ్దాలుగా పార్టీ నినాదంగా మారిన అయోధ్య రామాలయ నిర్మాణం పనులను స్వయంగా ప్రధానమంత్రి సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ వెంటనే కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నిటికంటే 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా ఉచితం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దిద్దుబాటు చర్యగా చెప్పొచ్చు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు కూడా సఫలం కావని కమలనాథులు భావిస్తున్నారు. ఆయా పార్టీలన్నీ తమ తమ రాష్ట్రాల్లో తప్ప వేరే రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేవని అంచనా వేస్తున్నారు. పార్టీల మధ్య అనైక్యతే ఆయుధంగా మలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ముఖాముఖి పోరున చోట గెలవాలంటే పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు సాధించాలి. అదే బహుముఖ పోరును చోట మిగతా పార్టీల కంటే 1% ఎక్కువ ఓట్లు సాధించినా గెలుపు సాధించవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఏకతాటిపైకొచ్చినట్టు కనిపించినా క్షేత్రస్థాయిలో ఒక పార్టీకి మరొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు. బెంగాల్లో బద్ధ విరోధులైన టీఎంసీ, కమ్యూనిస్టులు ఇతర రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసినా ఫలితం శూన్యం. పైగా బెంగాల్ బయట టీఎంసీ ప్రభావం ఎక్కడా లేదు. ఇదే ఉదాహరణ మిగతా అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు 2019 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా బీజేపీ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. సెకండ్ వేవ్ ద్వారా దెబ్బతిన్న ప్రతిష్టను పునర్నిర్మించుకోగలిగితే ఎవరెన్ని రకాలుగా జట్టు కట్టినా పెద్దగా ప్రమాదం లేదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు కూడా బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పంజాబ్ మినహా మిగిలిన 4 చోట్ల కమలం పార్టీ వికసిస్తుందని సర్వే ఫలితాలు తేల్చాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రాబల్యం కొద్దిగా తగ్గిందని తెలిపిన ఈ సర్వే దీనివల్ల ప్రభుత్వంలో మార్పు మాత్రం రాబోదని చెప్పింది. గతంతో పోల్చుకుంటే ఒక 60 సీట్లు బీజేపీ కోల్పోతుందని, మొత్తం మీద 259 నుంచి 267 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇక పంజాబ్ లో అధికార కాంగ్రెస్ ను పక్కకు నెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే వెల్లడించింది. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో ఆప్ హవా సాగుతుందని ఈ సర్వే జోస్యం చెప్పింది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి 38 నుంచి 46 సీట్లకే పరిమితమవుతుందని, ఆప్ మాత్రం 51 నుంచి 57 వరకు సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే పేర్కొంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిద్ధుకు అసలు పొసగడం లేదు, ఇది పార్టీ కొంప ముంచుతుందన్న అంచనాలున్నాయి. 2024లో మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.